अमरावती रैतुल चेपट्टिन न्यायस्थानंतो देवस्थानं महापादयात्र मद्दतुगा नेल्लूरुलो टीडीपी नेतलु संगीभावं तेलिपारु। नेल्लूरु नगर टीडीपी इंचार्ज कोटमरेड्डी श्रीनिवासुलरेड्डी आध्वर्यंलो गांधी बोम्म सेंटर नुंडि बीआर अंबेडकर् विग्रहं वद्दकु टीडीपी कार्यकर्तलु नायकुलतो भारी र्याली निर्वहिंचारु। అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వంలో టౌన్ రూరల్ అమరావతి రైతుల సంఘీభావం తెలుపుతూ బ్రహ్మాండమైన ర్యాలీ చేయడం జరిగింది। దీంట్లో యువత బ్రహ్మాండంగా పాల్గొనడం జరిగింది। రేపు తిరుపతిలో జరిగేటటువంటి రైతుల అమరావతి మహాసభలో మా నాయకులు చంద్రబాబు నాయుడు అది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు అన్ని పార్టీలు రేపు పాల్గొనబోతున్నాయి। వైఎస్ఆర్సీపీ తప్ప ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని కూడా పాల్గొనబోతున్నాయి। ఈ రాష్ట్రానికి ఎవరైనా అడిగితే రాజధాని ఏదంటే ఏం చెప్పాలి చెప్పలేని పరిస్థితి ఈ రోజు। కానీ ఒక శాడిస్ట్ ఒక చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి కావటం వల్ల 2.5 సంవత్సరం అయిపోయింది। అమరావతిని దాని క్షీణింప చేశాడు। దాదాపు 2 లక్షల కోట్ల ప్రాపర్టీ ఈ రోజు నాశనం చేసింది ఎవరంటే జగన్ మోహన్ రెడ్డి గారు। కానీ మూడు రాజధానులని విశాఖపట్నంలో స్థలాలు కొని నీ డబ్బు ఆశతో ఈ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ మోహన్ రెడ్డి కదా అని అడుగుతున్నా। ఆయన ఎమ్మెల్యేలకు తత్తులు ఆయన మంత్రులు ఇక్కడ ఒక్కడు ఉన్నాడు ఒక మంత్రి ఆయన బెట్టింగ్ మహారాజ్ ఆయనకు ఇంకో పని లేదు ఇసుక అమ్మటం గ్రావెల్ అమ్మటం దోచుకోవటం బెట్టింగ్లో దోచుకోవటం మొన్న ఆ డబ్బంతా ఎలక్షన్లో పెట్టడం అటువంటి పనికిమాలిన మంత్రులు మన నెల్లూరు రావడం దురదృష్టం। కనీసం ఒక్క మాట అడగలేకపోతున్నారు। ఆంధ్రుల రాజధాని పరిస్థితి ఏమిటి? నేను మంత్రిని అడుగుతున్నా నెల్లూరు మంత్రిని మీ ఇద్దరిని అడుగుతున్నా శాసనసభలు అడుగుతున్నా మీకు దమ్ముంటే ఆంధ్రాకి రాజధాని ఏది? మంత్రివి కదా ఆంధ్రాకి రాజధాని ఏది? అందుకే ప్రతి ఒక్కరి మనసుల్లో భావాలు ఉన్నాయి। ఆంధ్రాకి అమరావతి ఆ రోజు దేవేంద్రుల రాజధాని అమరావతి అది ఉండాలని కోరుకుంటున్నాం। అందుకే పోరాటం చేస్తున్నాం। రేపు వీలైనంత మంది రేపు తిరుపతి వెళ్ళాలి మొత్తం కదం తొక్కాలి। ఈ రాష్ట్రంలో మూర్ఖుడు మనసు మార్చే వరకు మూర్ఖపు జనార్దన్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి మనసు మార్చే వరకు ఇక్కడ ఉన్న మంత్రులు క్రికెట్ బెట్టింగ్ గాడు అనిల్ కుమార్ అదే రకం ఇంకో మంత్రి ఆయన పేరు కూడా తెలియదు ఆయన ఎవరైనా ఇంకొక ఆయన గౌతమ్ గారు రెడ్డి గారు ఆయన ఎవరో కూడా అర్థం కావట్లే। ఎమ్మెల్యేలు అడుగుతున్నా మర్యాదగా ఇప్పటికైనా ప్రజలకి తల వంచండి। లేని పరిస్థితుల్లో రేపు ఎన్నికల్లో మీకు డిపాజిట్లు గల్లంతవుతాయని ప్రజల చేతిలో మీకు అవమానం తప్పదని।